హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనం యమ్మీ యమ్మీగా రైస్తో పునుగులు చేసుకుందాం. అదేనండి, అన్నంతో పునుగులు, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా, చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు దీని ప్రిపరేషన్ చూద్దాం. ఇట్లా మిక్సింగ్ బౌల్ తీసుకున్నాను, ఒక కప్ రైస్ తీసుకున్నాను నేను. దీన్ని ఇప్పుడు ఈ రైస్ని మిక్సీ జార్లో వేసుకుని కొద్దిగా స్మూత్ పేస్ట్ కింద చేసుకుందాం. చూస్తున్నారు కదా, ఇట్లా స్మూత్గా పేస్ట్ కింద అయిపోవాలి మనకి రైస్ అంతా. కొంచెం గట్టిగా ఉంటాయి కనుక కొద్దిగా ఒక 2 డ్రాప్స్ వాటర్ వేసుకుని ఇట్లా స్మూత్ పేస్ట్ కింద చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఈ రైస్ క్వాంటిటీని బట్టి మీరు శనగపిండి అనేది తీసుకోవాలి. నేను కొద్దిగానే కాబట్టి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు తీసుకున్నాను శనగపిండి అనేది. ఇప్పుడు ఇందులో చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ కొద్దిగా సాల్ట్, కొత్తిమీర, సాల్ట్ ఇవన్నీ వేసుకుని కలిపేసుకోవాలి. మీ ఇష్టం, మీరు కావాలంటే క్యారెట్ అన్నా కూడా యాడ్ చేసుకుని వేసుకోవచ్చు మీ ఫ్లేవర్ని బట్టి. ఇట్లా కలిపేసుకోవాలి. మనం పునుగులు వేసుకుంటాం కదా, సేమ్ అట్లా ఉంటే కన్సిస్టెన్సీ సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఇట్లా పునుగులు వేసుకునేటట్టుంటే మనకు కొంచెం గట్టిగా కాకుండా, మరీ అంత లూజ్ కాకుండా ఉంటే సరిపోతుంది. చాలా బాగుంటాయి ఫ్రెండ్స్, ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. ఇట్లా ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఈ పునుగులు వేసేసుకోవాలి. ఇవి మనం సిమ్లో పెట్టుకునే వేసుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం, ఎందుకంటే రైస్ అంటుకున్నట్టు ఉంటుంది కాబట్టి మనకు సిమ్లో అయితే కనుక పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. ఇవి కొంచెం పైకి తేలిన తర్వాతే తీయండి, లేకపోతే అంటుకుపోతున్నట్టు అయిపోతాయి. చూస్తున్నారు కదా, రెడీ అయిపోయినాయి మనవి పునుగులు. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, యమ్మీ యమ్మీ అన్నం పునుగులు అయితే రెడీ అయిపోయినాయి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి నా కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. చూస్తున్నారు కదా, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా, చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఇంకా ఇప్పుడు చూడండి, నేను తుంచుతున్నాను. టేస్ట్ అయితే మాత్రం చాలా అదిరిపోతాయి. తప్పకుండా ట్రై చేసి రెసిపీ నచ్చితే కనుక ఒక లైక్ ఇచ్చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. కీప్ స్మైలింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.